డ్రగ్స్ వేసావా? ఇక్కడ నీకెవడిచ్చాడు? What a silly question. డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను. అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా, నిన్ను పెంచిన నా అబ్బ, ఆ అబ్బ కూడా ఆపలేడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని నేను నిన్ను అడగను. ఐనో నువ్వు హత్య ఎందుకు చేశావు, ఎవరు చేయించారు? That is your question. నేను చెప్పను. That is my answer. నీ కోపం వస్తుంది, ఈ స్టిక్ తీసుకొని ఇలా 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 కొడతావు. Even then, my answer is still the same. నేను చెప్పను. నువ్వు ఇరిటేట్ అయిపోతావు, నా జుట్టులా పట్టుకొని But no use. You can't make me open my mouth. You know why? I'm ruthless. I'm a bad boy. No attachments, no sentiments. Nothing. Nothing. No sentiments? No. అమ్మా ఎలా ఉన్నావు? అమ్మా బాగున్నావా? ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. నేను ఇంకా గుర్తున్నానా బాబు? అమ్మా తల్లిని మర్చిపోయేంత దుర్మార్గుడి కాదమ్మా. నిన్ను నా గుండెల్లో అమ్మగా కాదు, గుళ్ళో అమ్మవారిగా పూజించుకుంటున్నానమ్మా. నీ కడుపులో పుట్టిన పుణ్యానికి ఉత్తముడిగా పెరగాల్సి నేను, ఉన్మాదిగా మారడానికి కారణం నిన్ను కట్టుకున్న వాడేనమ్మా. హాదుర్మర్గుడే సురేష్. అవునమ్మా, ఒక చంపకి దెబ్బ తగిలితే మరో చంప చూపించాల్సి నేను. చంపడమే ప్రవృత్తిగా మార్చుకున్నానంటే దానికి కారణం నా తండ్రి అనబడే ఆ నీచుడేనమ్మా. అమ్మా అమ్మా నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడకు అమ్మా. మరో జన్మంటూ ఉంటే ఇంకొకరికి భారీగా మారి నాకు జన్మనివ్వమ్మా, నీ కళలో కొడుక్గా బతుకుతానమ్మా. కానీ ఏ జన్మకైనా ఈ తండ్రికి మాత్రం శత్రువుగానే పుట్టాలని దీవించమ్మా. ఒక్కటి మాత్రం నిజం, ఎప్పటికైనా వాడి చావు నా చేతిలోనే. అమ్మా సురేష్, అలాంటి ఉత్తమరాలు కడుపున పుట్టి నువ్వు చేస్తున్న పనులేంటి? ఇప్పటికీ మించిపోయింది లేదు, నీలో ఇంకా మచ్చితనం మిగిలింది. చెప్పు, నీతో ఈ హత్య చేయించింది ఎవరు? చెప్పు సురేష్. చెప్పను. నేనెంత క్రమశిక్షణతో పెంచినా వాడు అలా తయారయ్యాడు. ఒకరోజు స్కూల్లో మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చాడని ఆ మాస్టర్ని రాయితో కొట్టాడట. ఆ విషయం నాకు తెలిసి క్షమాపణ చెప్పు. చెప్పు, నన్ను క్షమించండి. గెట్ అప్. నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి అని మొత్తం స్టూడెంట్స్ని అడుగు. కమ్ ఆన్ అడుగు. నేను చేసింది తప్పు, అందరూ నన్ను క్షమించండి. వీడు చేసిన తప్పులో తండ్రిగా నాకు భాగం ఉంది, నా పెంపకంలో ఏదో లోపం ఉండే ఉంటుంది. నన్ను క్షమించు. కూర్చో. సురేష్ ఆగు. సురేష్ I hate you.
అలా వెళ్లిపోయిన వాడి జాడ కొన్నేళ్ల వరకు తెలియలేదు. వాడి కోసం వెతకని చోటంటూ లేదు. వాడి తల్లి బాధ చూడలేక నరకం అనుభవించాను. ఒకవేళ నేను పొరపాటు చేశానేమోనని నన్ను నేను నిందించుకున్నాను. కాని ఆ బాధ వాడెన్నాళ్ళో ఉంచలేదు. ఒకరోజు వాడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వాడు చేసిన మొదటి తప్పుడు పని గురించి శుభవార్త చెప్పాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను చేసిన ప్రతి నీచమైన పని గురించి మర్చిపోకుండా ఫోన్లో వివరించి నన్ను అణువణువున చంపాడు. తానికి తెలిస్తే అది తట్టుకోలేదని వాడి పాపాలన్నింటినీ నా గుండెల్లోనే దాచుకుని భరించాను.